लेडीज एंड जेंटलमैन, वेलकम बैक टू आवर चैनल। हाय फ्रेंड्स, नेनु मी शिबी सर। ई वीडियोलो मन आंध्र प्रदेश लो एनिमल हस्बेंडरी असिस्टेंट उद्योगालकु संबंधिंचि रानुन्न नोटिफिकेशन दृष्टिलो उंचुकोनि गत कोन्नि रोजुलुगा वीडियोस अनेटटुवंटिवि चेस्तू उन्नाम मनं। అయితే అభ్యర్థులు చాలా సీరియస్గా వాటిని తీసుకొని చదువుతూ ఉన్నారు, నోట్ చేసుకుంటున్నారు, తమ పుస్తకాల్లో జాగ్రత్తగా భద్రపరుచుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే చాలామంది కామెంట్ చేస్తున్నారు, మేము ఫలానా జేడీసా జేడీసా అనేది మేము అడిగాము, ఎటువంటి నోటిఫికేషన్ లేదు, ఉన్న వాళ్ళని ఏం చేయాలో అర్థం కావడం లేదని చెప్పి ఇలా మాటలు తెలియజేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారండి. మీరు అటువంటి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దాదాపు ఖాళీలు 3200 పైచిలకు ఉన్నాయి. ఓకేనా, సర్దుబాటు అనేటటువంటి ఇంతకుముందు జరిగింది ప్రీవియస్ గవర్నమెంట్లో, మన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గవర్నమెంట్లో ఖచ్చితంగా అటువంటి పరిస్థితి ఉండదు. మన నారా గారు, మన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మన నారా లోకేష్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది, జాబ్స్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం, అందులో వన్ ఆఫ్ ది జాబ్ నోటిఫికేషన్ మన ఏహెచ్కి సంబంధించినటువంటి కూడా ఉంటాయి. ఓకేనా రైట్ ఫ్రెండ్స్, ఇక మీ ఇష్టము నేను చెప్పాల్సినటువంటి విషయం తెలియజేశాను కాబట్టి చివరి వరకు పోరాడదాము. ఇటువంటి మీరు ఇతర చెడు పెడ మాటలు అనేటప్పుడు పట్టించుకోకుండా మీ యొక్క పని మీరు చేసుకుంటే వెళ్ళండి, ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత మీరు అనుకుంటారు ఎందుకైనా చదువుకోలేదు అని చెప్పి, ఆ సిచ్యువేషన్ మీకు రాకూడదని నేను తెలియజేస్తున్నాను. ఓకేనా రైట్, ఇక మీ ఇష్టం, చాయిస్ మీదే, ఇంకా మీరు మనస్సాక్షి చెప్తే చేయండి. రైట్, ఇక టాపిక్లోకి వెళ్దాం. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హిప్ జాయింట్ యొక్క రౌండ్ లిగమెంట్ కోసం తల మధ్యలో చిన్న నాన్ ఆర్టికులర్ సల్కల్ని డాష్ అంటారు, అంటే ఫోవియా క్యాపిటిస్ అంటారు. డాష్ పాటెల్లాతో ఉచ్చరించబడుతుందంటే ట్రోక్లియా పాటెల్లాతో ఉచ్చరించబడుతుంది. ఓకేనా నెక్స్ట్ బిట్, ఫీమర్ ఎముక యొక్క ట్రోక్లియాతో ఉచ్చరించే పెద్ద సెసమాయిడ్ ఎముక డాష్ పటెల్లా ఎముక. నెక్స్ట్ బిట్టు, స్టిఫిల్ మరియు హాక్ కీళ్ళ మధ్య ఉంచిన పొడవైన ఎముకను డాష్ అంటారంటే టిబియా అంటారు. ఓకేనా రైట్, నెక్స్ట్ బిట్ చూద్దాం. టిబియా యొక్క పూర్వ సరిహద్దు ప్రముఖంగా ఉండి దాని ఎగువ మూడవ భాగం డాష్ని ఏర్పరుస్తుందంటే ట్రిబియల్ క్రెస్ట్ని అయితే ఏర్పరుస్తుందండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. టిబియా టార్పల్ ఎముక యొక్క ఎగువ వరుసతో క్రింద కలిసి డాష్ని ఏర్పరుస్తుంది అంటే టిబియో టార్పస్ని అయితే టార్సల్స్ని ఏర్పరుస్తుంది, టిబియో టార్సల్ని ఏర్పరుస్తుందండి. ఫిబులాకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్, ఫిబులా డాష్లో రూడమైనది. ఓకేనా, రూడమెంటరీ అంటే ఎద్దులు, ఆక్స్లు. ఓకేనా, కోడిలో సన్నని రాడ్ ఆకారంలో ఉండే ఎముక డాష్ ఫీబులా. ఓకేనా, థిన్ రాడ్ షేప్డ్ బోన్ ఇన్ ఫోల్ ఈజ్ డాష్ ఫీబులా. నెక్స్ట్ టార్సల్ బోన్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్, టార్సల్ బోన్స్ ఇన్ ఆక్స్ ఈజ్ డాష్ 5. ఎద్దులో టార్సల్ ఎముకలు ఎన్నంటే 5 ఉన్నాయండి. ఎద్దులోని టిబియల్ టార్సల్ ఎముకను డాష్ అని కూడా పిలుస్తారంటే ఆస్ట్రాగలస్ అని కూడా పిలుస్తారు. ఓకేనా, ఎద్దులోని ఫైబులర్ టార్సల్ ఎముకను డాష్ అని కూడా పిలుస్తారంటే ఆస్క్యాల్సిస్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఎద్దులోని మొదటి టార్సల్ ఎముకను డాష్ అని కూడా అంటారంటే క్యూనిఫారం పర్వం అని కూడా పిలవడం జరుగుతుంది. ఫస్ట్ టార్సల్ బోన్ ఇన్ ఆక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ క్యూనిఫారం పర్వం. ఓకే రైట్, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎద్దులోని ఫ్యూజ్ చేయబడిన రెండవ మరియు మూడవ టార్సల్ ఎముకను డాష్ అంటారంటే క్యూనిఫారం మాగ్నమ్ అని అంటారు. పిగ్ అండ్ డాగ్ హ్యాస్ డాష్ నెంబర్ ఆఫ్ టార్సల్ బోన్స్ 7. పంది మరియు కుక్కకు డాష్ సంఖ్యలో టార్సల్ ఎముకలు ఉన్నాయంటే 7. డాష్లో టార్సల్స్ లేదు, అడల్ట్ ఫౌల్లో టార్సల్స్ అనేటటువంటిది లేదండి. గుర్రంలోని సెంట్రల్ టార్సల్ ఎముకను డాష్ అని కూడా అంటారంటే స్కాఫాయిడ్ అని కూడా అంటారు. ఓకేనా, గుర్రంలోని ఒకటవ మరియు రెండవ టార్సల్ ఎముకను డాష్ అంటారంటే క్యూనిఫారం పర్వం అని అంటారు. ఓకేనా, గుర్రంలోని మూడవ టార్సల్ ఎముకను డాష్ అంటారంటే క్యూనిఫారం మాగ్నం అని కూడా పిలుస్తారు. ఓకేనా ఫ్రెండ్, నెక్స్ట్ బింట్, క్యూబాయిడ్ అంటే ఏమిటి?
గుర్రంలోని నాలుగవ టార్సల్ ఎముకను క్యూబాయిడ్ అంటారు. ఓకేనా? మ్యాక్స్ పరంగా మీరు చూసుకోకండి, మన వెటనరీ పరంగా ఈ యొక్క వర్డ్ని ఈ విధంగా పిలుస్తారు, గుర్రంలోని నాలుగవ టార్సల్ ఎముకను క్యూబాయిడ్ అంటారు. ఓకేనా? వెటనరీ భాష పరంగా, మ్యాక్స్ పరంగా మనం చూసుకున్నట్టు అది వేరు. అట్లాస్ అండ్ యాక్సిస్ బోన్ సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్. యాక్సిస్ బోన్ ఎముకను, యాక్సిస్ ఎముకను డాష్ అని కూడా అంటారంటే, ఎపిస్టోఫియస్ లేదా వెర్టిబ్రా డెన్నేటా అని కూడా పిలుస్తారు. లాంగెస్ట్ బోన్ ఆఫ్ వెర్టిబ్రా, వెర్టిబ్రే ఈజ్ డాష్ యాక్సిస్ బోన్. వెన్నుపూస యొక్క పొడవైన ఎముక ఏదంటే యాక్సిస్ ఎముక. ఓకేనా? నెక్స్ట్ బిట్, రూపం మరియు నిర్మాణంలో వైవిధ్య వెన్నుపూస డాష్ ఎముక అంటే అట్లాస్. బాడీ అండ్ సిప్యునస్ ప్రాసెస్ అబ్సెంట్ ఇన్ డాష్ అట్లాస్. డాష్ వెన్నుపూస ఎముకలు బాడీ మరియు స్పెనస్ ప్రాసెస్ అనేది లేదంటే అట్లాస్ వెన్నుపూసలు. కుక్కల వి మరియు వై ఆకారపు కోకిజియల్ వెన్నుపూసలు డాష్ ఎముకలంటే హేమల్ ఆర్చెస్ ఎముకలు లేదా చెవాన్ బోన్స్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ బిట్స్, రిప్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. స్టెర్నంతో కలిసి ఉండే పక్కటి ఎముకలు డాష్ రిప్స్ అంటారంటే స్టెర్నల్ రిప్స్ అంటాం. పక్కటి ఎముకల మధ్య విరామాలను డాష్ అంటారంటే ఇంటర్ కోస్ట్ ఖాళీలు అంటారు, ఇంటర్ కోస్టల్ స్పేసెస్ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ బిట్స్ చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవన్నీ, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. మల్టీ యాక్సియల్ జాయింట్ డాష్ కీళ్లకు ఉదాహరణ, బాల్ మరియు సాకెట్ కీళ్లకు ఉదాహరణ అండి. ఎముకల కీలు ఉపరితలాలు ఫ్లాట్గా ఉండి గ్లైండింగ్ కదలికలను మాత్రమే అంగీకరించే డాష్ జాయింట్స్ అని అంటారంటే ఆర్థోడియా గ్లైడింగ్ జాయింట్స్ అని అంటారు. గ్లైడింగ్ కీళ్లకు ఉదాహరణ డాష్ కీళ్ళు అంటే కార్పస్ మరియు టార్సల్ జాయింట్స్ అంట. ఓకేనా? ఒక ఎముక యొక్క కండైల్స్ మరొక ఎముక యొక్క పుటాకారాలతో వ్యక్తీకరించబడతాయి మరియు పొడిగింపు మరియు ఒంగుటను మాత్రమే అనుమతించే వాటిని డాష్ జాయింట్ అని అంటారంటే జింగ్లిమస్ లేదా హింజ్ జాయింట్ అని అంటారు. జింగ్లిమస్ లేదా కీలు ఉమ్మడికి ఉదాహరణ డాష్ ఎల్బో జాయింట్ అండి. ఒక ఎముక యొక్క తల గ్లెనాయిడ్ కుహరంలోనికి స్వీకరించబడి వివిధ కదలికలను చూపే జాయింట్స్ని డాష్ జాయింట్స్ అని అంటారంటే డిబాల్ లేదా సాకెట్ జాయింట్స్ అని అంటారు. ఎనార్థోసిస్ లేదా బాల్ మరియు సాకెట్ జాయింట్కి ఉదాహరణ డాష్ జాయింట్ అంటే హిప్ జాయింట్. ఓకే? ఒక విభాగాన్ని మరొకదానికి చుట్టూ తిప్పడాన్ని డాష్ జాయింట్ అంటారంటే ట్రోకోయిడ్ లేదా పివోట్ జాయింట్ అంటారు. ట్రోకోయిడ్ లేదా పివోట్ జాయింట్కి ఉదాహరణ అట్లాంటో యాక్సియల్ జాయింట్. ఓకే? దీర్ఘ వృత్తాకార ఉమ్మడికి ఉదాహరణ డాష్ జాయింట్ కార్పల్ జాయింట్. వ్యతిరేక ఉపరితలాలు కుంభాకార పుటాకార లేదా సాడిల్ ఆకారాన్ని డాష్ జాయింట్ అని అంటారంటే సాడిల్ లేదా సెల్లర్ జాయింట్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాం. సాడిల్ సెల్లార్ జాయింట్కి ఉదాహరణ కుక్క యొక్క ఇంటర్ఫారెంజియల్ ఆర్టికులేషన్స్. పుర్ర యొక్క చాడ ఎముకలు డాష్ ద్వారా ఏకం చేయబడ్డాయంటే సూటరస్ ద్వారా ఏకం చేయబడ్డాయండి. ఆక్సిపిటో అల్లాంటో యాక్సియల్ మరియు కోకిజియల్ ఆర్టికులేషన్స్ ప్రత్యేక వెర్టెబ్రల్ ఆర్టికులేషన్స్ అండి. థొరాసిక్ ఉచ్చారణలు డాష్ మరియు డాష్గా విభజించబడ్డాయంటే ఎక్స్టెన్షన్ మరియు ఇంట్రినిక్స్గా విభజించబడ్డాయి. ఓకేనా? ఇంతటి సెషన్ కంప్లీట్ చేస్తున్నాము. మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో మరొక వీడియో మళ్ళీ కలుసుకుందాం. మనం ప్లే లిస్ట్ అనేది చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ అనిమల్ హస్బెండరీకి సంబంధించి. ఇందులో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఏపీహెచ్కి సంబంధించినటువంటి ప్లే లిస్టులు కూడా ఉన్నాయండి. వీటన్నిటిని ఖచ్చితంగా అభ్యర్థులు ఒకసారి చెక్ చేసుకొని చూసుకొని నోట్ చేసుకొని పుస్తకాలు, అదేవిధంగా మీ సిలబస్ కూడా మీరు చదివే ప్రయత్నం చేయండి. రైట్? థ్యాంక్ యూ. వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ బిట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. Subscribe with notifications on.